सूपर स्टार रजनीकांत तीव्र अस्वस्थतकु गुरय्यारु दींतो आयन हैदराबाद जुबली हिल्स लोनी अपोलो हास्पिटल्लो चिकित्स पोंदुतुन्नारु रक्तपोटुलो हेच्चु तग्गुदल कारणंगा ఆసుపత్రిలో చేరినట్టుగా తెలుస్తోంది బీపీని అదుపు చేసేందుకు చికిత్స అందిస్తున్నారని ఈ సమస్య తప్ప ఇతర ఇబ్బందులు ఏమీ లేవు అంటున్నారు డాక్టర్లు రక్తపోటు అదుపులోకి రాగానే రజనీకాంత్ను డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఈ నెల 22న నిర్వహించిన కరోనా పరీక్షలో నెగటివ్ వచ్చిందని అపోలో ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు अन्नाते सिनेमा शूटिंग कोसम रजनीकांत हैदराबाद गत 10 रोजुलुगा इक्कड़ शूटिंग जरुगुतोंदी अयिते चित्र बृंदंलो कोंदरु सभ्युलकु करोना पॉजिटिव गा निर्धारण कावडंतो चित्रीकरण निलिपिवेशारु ई क्रमंलोने डिसेंबर 22न रजनीकांत कु करोना परीक्ष चेयगा नेगटिव गा वैद्युलु निर्धारिंचारु दींतो आयन गत कोन्नि रोजुलुगा स्वीय निर्बंधंलो उन्नारु अयिते तलैवाकु करोना पॉजिटिव अनि वदंतलु वच्चिन नेपथ्यंलो అలాంటిదేమీ లేదు అని వైద్యులు తెలిపారు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు మరోవైపు రజని అస్వస్థతకు గురయ్యారు అన్న వార్తతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు రాజకీయ రంగ ప్రవేశంపై ఈటీవలే రజనీకాంత్ ప్రకటన చేశారు రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు అని ఈ నెల 31న పార్టీకి సంబంధించిన వివరాలను ప్రకటిస్తాను అని తెలిపారు దీంతో తమిళనాట సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ చర్చనీయాంశమైంది అందరూ పార్టీ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సడన్ గా రజనీకాంత్ అస్వస్థతకు గురి కావడం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది రజనీకాంత్ సిక్ అవడంపై జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్పందించారు ఆయన ఆసుపత్రిలో చేరినట్లుగా తెలిసి బాధపడ్డానన్నారు కరోనా లక్షణాలు లేవని వైద్యులు ప్రకటించడం ఊరటనిచ్చిందని తెలిపారు మనోధైర్యం మెండుగా ఉన్న రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు